సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం దీపావళి ఒక రోజు ఉదయం సూర్యకాంతం నిద్రలేచి వాకిలి ఉడుద్దాం అనుకొని చేతిలో చీపురు కట్ట పట్టుకొని ఇంటి బయటికి వచ్చింది అప్పటికే ఇంటి ముందు వాకిలి ఊడ్చి కలాబి చల్లి ముగ్గు వేసి ఉంది అది చూసిన సూర్యకాంతం ఆశ్చర్యంగా హా ఏందిది కొత్తగా ఎవరేసిండ్రబ్బా గీ ముగ్గు లోపలి పోయి చూద్దాం ఆగు అనుకుంటూ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి వంటగదిలోకి వెళ్ళింది వంటగదిలోని అంట్లన్నీ తోమేసున్నాయి అది చూసి మళ్ళీ ఏంది అంట్లు కూడా తోమేసిండ్రా వామ్మో గీంట్లో పని చేసేటోళ్ళు ఎవరు ఉన్నారబ్బా అంటూ హాల్లోకి వచ్చింది అప్పుడే చంద్రకాంతం బయట నుంచి పాలగిన్న పట్టుకొని లోపలికి వస్తూ హాల్లో కూర్చుని ఉన్న అత్తని చూసి అత్తమ్మా మీరెప్పుడు లేచారు ఉండండి ఇప్పుడే వేడివేడిగా కాఫీ తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్ళింది కోడలి నోటి నుంచి ఎన్నడూ వినని మాటలు విన్న సూర్యకాంతం షాక్ అలా చూస్తూ ఉండిపోయింది లోపలికి వెళ్ళిన చంద్రకాంతం కాఫీ పెట్టుకుని వచ్చి అత్తమ్మా కాఫీ అంటూ కాఫీ కప్పు ఇస్తూ ఉంది సూర్యకాంతం కప్పు తీసుకోకుండా అలాగే చూస్తూ ఉంది అది చూసిన చంద్రకాంతం ఏమైందత్తమ్మా అలా చూస్తున్నారు అత్తమ్మా మిమ్మల్నే అని అంది ఆ మాటకి తేరుకున్న సూర్యకాంతం ఆ ఇది కళా నిజమా అసలు ఇది నువ్వేనానే నీ పోలికలతో ఇంకెవరైనా ఉన్నారా అని ఆశ్చర్యంగా అడిగింది ఆ మాటలకి చంద్రకాంతం అత్తమ్మా ఇది కళ కాదు నేనే వేరే ఆమె ఇంకెవరూ లేరు ఇది నిజమే నేను మీ కోడలు చందుని ఎన్నడూ లేనిది ఇంటి పనులు చేయడమేంది గిట్లా కాఫీ పెట్టి ఇయడమేందే నీలో ఇంత మార్పు ఎప్పుడొచ్చిందే ఎప్పుడొస్తే ఏంటత్తమ్మా మారాను కదా ముందు ఈ కాఫీ తీసుకోండి నేనెళ్ళి మీకోసం టిఫిన్ చేస్తాను అని అత్త చేతిలో కాఫీ కప్పు పెట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్ళింది సూర్యకాంతం ఆశ్చర్యంగా ఆ కాఫీ కప్పు తీసుకొని తాగుతూ హా గిది నిజంగానే మారిందా లేక ఏదైనా నాటకమా అనుకుంటూ ఉంది చంద్రకాంతం ఇంటి పనులన్నీ చేస్తూ ఉంది సూర్యకాంతానికి కోడలు అలా పని చేయడం ఇంకా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలా ఎందుకు చేస్తుందో తెలుసుకుందాం అనుకుని తన కొడుక్కి ఫోన్ చేసి హలో నాన్నా అమ్మా నీ పిల్లమేంద్రా ఎన్నడూ లేనిది ఇంటి పని మొత్తం చేస్తాంది కాఫీలు పెడతాంది వంటలు చేస్తాంది ఏమైందిరా దానికి ఏమైనా అన్నావా నేనేమంటానమ్మా దీపావళి పండగ కదమ్మా పండగ షాపింగ్ చేయాలి చీరలు నగలు అంది అంత డబ్బు నా దగ్గర లేదా అని అన్నాను అంతే అట్లా అన్నావనుకో పని చేయడం మానేసి అలిగి కూర్చోవాలి గాని గిట్లా ఎందుకు చేస్తుందిరా సర్లే నువ్వు పని చూసుకో నేను దీన్ని చూసుకుంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది అప్పుడే చంద్రకాంతం వచ్చి అత్తమ్మా టిఫిన్ రెడీ తింటారా తింటా గాని ఎల్లుండి దీపావళి కదా అవునత్తమ్మా డబ్బులు ఇస్తాను ఏమైనా కావాలంటే కొనుక్కో అని అంటూ ఉండగానే బయట నుంచి సుబ్బయ్య అనే అతను వచ్చి అమ్మా ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఎవరు అమ్మా నేను బట్టల షాప్ నుంచి వస్తున్నా మీ బిల్ 30,000 అయింది డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను అని అన్నాడు ఆ మాట విని సూర్యకాంతం షాక్ బట్టల మేమెప్పుడు తీసుకున్నాం మీ కోడలు నిన్న మీ పేరు చెప్పి తీసుకున్నారమ్మా అని అన్నాడు సూర్యకాంతం షాక్ కోడల వైపు చూసింది చంద్రకాంతం సైలెంట్ గా తలదించుకుని ఉంది అంతలోనే ఇంకొకతను వచ్చి మేడం నీ దగ్గర ఏం తీసుకుంది నాయనా బంగారు గాజులు డైమండ్ నెక్లెస్ మేడం అనగానే సూర్యకాంతం మళ్ళీ షాక్ చంద్రకాంతం చిన్నగా నవ్వుకుంటూ తలదించుకుంది బాబు నేనే మీ షాప్కొస్తాను మీరెళ్ళండి అని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించి కోడలి దగ్గరికి వచ్చి హా పొద్దున్న ఇంటి ముందు ముగ్గు చూడగానే నాకు డౌట్ వచ్చిందే నాకేదో పెద్ద ముగ్గే పడేటట్టుంది అని లక్షల్లో షాపింగ్ చేసి లక్షణంగా ఉండాలని ఇంటి పనులు చేస్తున్నావా అదత్తమ్మా దీపావళి పండగ కదా అని దీపావళి పండక్కి టపాకాయలు ఇంటి బయట కాలుస్తారే ఇంట్లో ఉండే గల్లా పెట్టల్లో కాదే అయినా గా కొనుక్కునేదేదో నాకు చెప్పి తీసుకోవచ్చు కదే
చెప్తే మీరు వద్దంటారేమో అని. ఇప్పుడైతే అన్న పద, తెచ్చుకున్నవన్నీ తిరిగిచ్చేద్దువు. ఆ మాట వినగానే చంద్రకాంతం కంగు తిన్నది. అత్తతో కలిసి అన్నీ తిరిగిచ్చేసింది. అన్నీ ఇచ్చేసి మనసులో బాధపడుతూ ఇంటికి బయలుదేరుతూ ఉండగా సూర్యకాంతం, ఆగు, ఎక్కడికి? ఇంకెక్కడికి అత్తమ్మా, ఇంటికి. వెళ్దాంలే, ముందు గీ షాప్లో నీకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకో, తీసుకుందాం. వద్దు అని తిరిగిచ్చేయమన్నారు కదత్తమ్మా. గట్లా దొంగలా తీసుకున్నవి నీకెందుకే? అత్తమ్మా, నాకు ఇది కావాలి కొనివ్వండి అని నన్ను అడిగితే నీ కొనియనా? నీకు ఏది కావాలంటే గది నా కళ్ళ ముందే తీసుకో అని అంది. ఆ మాట విన్న చంద్రకాంతం ఫుల్ హ్యాపీ. తనకు నచ్చినవన్నీ తీసుకుంది. అలా చంద్రకాంతం దీపావళి పండక్కి చీరలు నగలు అంటూ అన్నీ తీసుకుంది. పండగ రోజు ఎన్నడూ లేనంత ఆనందంగా ఉంది. దీపావళి సందర్భంగా అత్తాకూడలిద్దరూ కలిసి రకరకాల స్వీట్స్ చేశారు. లక్ష్మీ పూజలు కూడా చేశారు. రాత్రయ్యాక ఇంటిల్లిపాది కలిసి టపాకాయలు కాలుస్తూ చాలా సందడిగా దీపావళి జరుపుకున్నారు. కోడల్ని చూసిన సూర్యకాంతం చాలా సంతోషంగా తన కొడుకు దగ్గరికి వెళ్ళి, ఇన్నేళ్లలో ఎన్నడూ దీన్ని ఇట్లా చూడలేదురా, ఈరోజు ఎందుకో చాలా సంతోషంగుంది అనగానే ఆమె కొడుకు చంద్రకాంతం వైపు చూస్తూ, అమ్మా, అది అలా ఉందంటే తర్వాత అంతకంతా ఏదో పెద్ద పెంట పనిచేస్తుందమ్మా, ఎందుకైనా మంచిది, దీంతో జాగ్రత్తగా ఉందమ్మమ్మా. లేదురా, అది మారినట్లుందిరా. అమ్మా, భూమి ఆకాశం కలుస్తాయని చెప్పు నమ్ముతాను, కానీ నీ కోడలు మారుద్ది అంటే అస్సలు నమ్మను. దాని గురించి ఆలోచించడం మానేసి పండక్కి చేసిన స్వీట్స్ పెట్టమ్మా అని అన్నాడు. సూర్యకాంతం సరే అని స్వీట్స్ తెచ్చి ఇచ్చింది. అలా మొదటిసారి ఇంట్లో అందరూ సంతోషంగా దీపావళి పండగ జరుపుకున్నారు. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.